మనం నిద్రపోవడానికి బాధపడం, రోజు చచ్చిపోవడానికి ఇష్టపడతాం, రెండు రోజులు చచ్చిపోయినపోతే కోపం కూడా తెచ్చుకుంటాం, రెండు రోజులు నిద్ర ఇంకెప్పుడు నిద్రమంటారు. సో ఈ జగత్తు నుంచి, ఈ జగత్ వ్యాపారం నుంచి మనం విత్డ్రా చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఉదయం మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ కొత్తగా పుడతాం. సో వందేళ్ళు క్యాలెండర్ లెక్కలో పుట్టామని కాకుండా ప్రతిరోజు జన్మిస్తున్నాం అనేటువంటి ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి, ఓంకారం నుంచి నాదం పుట్టింది అని చెప్పడానికి ఈ సత్యాన్ని మనకు ఎవరు చెబుతున్నారు అంటే, తూర్పు కొండ వీణకి కిరణాలు అనేటువంటి తంత్రుల్ని బిగించి సూర్యుడు వీణ చేస్తే పొద్దున మనకన్నా ముందర లేచినటువంటి పక్షులు తమ రెక్కలు అనే వేళ్ల మీద, ఆకాశం అనేటువంటి సంగీత వేదిక మీద కూర్చుని తమ రెక్కలు అనే వేళ్లతోటి ఆ కిరణాలు అనేటువంటి వీణా తంత్రుల్ని మీడుతుంటే ఆ పుట్టే నాదం మనకి మెలకువ